వచ్చి ప్రధానంగా మరొక వార్త చూస్తే ఇక్కడ మేము కలిసి పనిచేసిన మంత్రి రోజా ఓడిపోతుంది అంటూ కూడా ఒక వార్త మనం చూడొచ్చు. ఏంటి ఏమనేది కూడా చూద్దాం. దీనికి సంబంధించి ఇక్కడ ఇది పుత్తూరు అంటే నగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వార్త. నగిరి మంత్రి రోజా అసమ్మతి నాయకుల మధ్య సయ్యద్ కుదర్చడానికి చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. వారం క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ఒక పిలుపు రావడంతో నగిరి అసమ్మతి నాయకులు వడమాలపేట జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్, అలాగే పుత్తూరుకు చెందినటువంటి ఏనుమలై, ఇక అలాగే నిండకు చెందినటువంటి శ్రీశైలం దేవస్థాన చైర్మన్గా ఉన్నటువంటి రెడ్డి వారి చక్రపాణ రెడ్డి, అలాగే విజయపురానికి చెందినటువంటి లక్ష్మీపతిరాజు, మాజీ సర్పంచి రవిశేఖర్ రాజు, అలాగే మాజీ ఎంపీటీసీ సభ్యుడు ప్రతాప్, ఎస్వియు పాలక మండలి సభ్యులైనటువంటి నారాయణ బాబు, వీళ్ళందరూ కూడా మొన్న అధిష్టానం పిలుపుతో వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు. వెళ్ళి కొంత వాళ్ళని లేదు మీరు ఈసారి మళ్ళీ రోజా గారిని గెలిపించాలి అవి ఇవి అని చెప్పేసి అధిష్టానం కొంత వాళ్ళందరూ కూడా బొజ్జగించింది. వాళ్ళు వెళ్ళారు, సరే విన్నారు. అదే సమయంలో మంత్రి రోజాతో కూడా కలిసి సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసిన విషయం కూడా తెలిసింది. అధిష్టానం చెప్పకుండానే వెనుదిరిగారు వీళ్ళందరూ కూడా అంటే పిలవడంతో ఇక మంత్రి రోజా గారు కూడా వస్తారు ఆ సభకు అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత ఇటువంటి నేపథ్యంలో వాళ్ళు వెనుదిరిగి వచ్చేసారు. అసమ్మతి నాయకులు ఎలాగైనా మాట్లాడి సర్దుబాటు చేయాలని కూడా మంత్రి రోజా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీంతో ఎవరైతే అసమ్మతి నాయకులు కొంత ఇచ్చేశారో ఆ సమయంలో మంత్రి రోజాతో సమావేశం నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేశారని కూడా తెలిసి అధిష్టానానికి చెప్పకుండా కూడా వాళ్ళంతా కూడా ఎవరైతే ఇందాక మనం చెప్పుకున్నాం వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు కలిసే ప్రయత్నం చేసే. ఇక్కడ రోజా గారు కూడా వస్తున్నారు మనతో ఈ పంచాయతీ అయితే చేపిస్తూ ఉంటారని చెప్పే ఒక ఉద్దేశంతోనే ఈ నేపథ్యంలో అసమ్మతి నాయకులు ఎలాగైనా సరే మాట్లాడి సర్దుబాటు చేయాలని మంత్రి రోజా కూడా కోరినట్టుగా చెప్తున్నారు. కాబట్టి వైసీపీ పెద్దలతో ఒత్తిడి పెంచి ఈ నేపథ్యంలో మరోసారి అసమ్మతి నాయకులు సోమవారం పిలుపు రావడంతో వారు మంగళవారం అమరావతికి బయలుదేరి వెళ్ళారు. అప్పటికే మంత్రి రోజా ఆమె భర్త సెలవుమని అక్కడ ఉన్నారు. వీరిద్దరు కూడా అక్కడ ఉన్నారు. ఆమె అధిష్టానం ఏర్పాటు చేసినటువంటి ధనంజయ రెడ్డి, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి వీరిద్దరే కనుక వైసీపీలో మిగతా వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వీరిద్దరే అంటే ధనంజయ రెడ్డి గారు కావచ్చు అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు వీళ్ళిద్దరు మాత్రమే కీలకం. తదుపరి 30 నిమిషాలు పలు అంశాల మీద చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. వారిని ఒప్పించి తనకు సహకరించేలాగా చూడాలని కూడా మంత్రి ప్రాధాయపడినట్టుగా కూడా అంటే రోజా గారు కొంత ప్రాధాయపడ్డారట. మరి ఆ ప్రాధాయపడినటువంటి తర్వాత ఆమె అక్కడి నుంచి కూడా వెళ్ళే సమయంలో ముందు గదిలో కూర్చున్నటువంటి ఎవరైతే అసమ్మతి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నమస్కరించిన అసమ్మతి నాయకులు ముఖం చాటేశారంట. మంత్రి రోజా వెళ్ళిపోతూ అసమ్మతి నాయకులను కూడా నమస్కారం పెడితే వాళ్ళు ముఖం చాటేశారట. అనంతరం ఒక్కొక్కరితో ముఖ్యులు మాట్లాడారంటే అటు ధనంజయ రెడ్డి గారు కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, వీరిద్దరు కూడా ఒక్కొక్కరిని కూడా వాళ్ళని పిలిపించి ఒక్కొక్కరితో కూడా మాట్లాడారు. తాము వద్దన్న ఆమెకి టికెట్ ఇచ్చారు. వాళ్ళు ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తారు, మేము ఆమె టికెట్ వద్దని చెప్పాం కదా మరి మీరు ఆంకే ఇచ్చారు, తామంతా కలిసి పనిచేసిన ఆమె ఓడిపోతుంది అనేసి కూడా కరాకండికి చెప్పేశారట. ఎన్నికల అనంతరం ఆమె మేము ఓడించామని ప్రచారం చేస్తుంది అనే విషయాన్ని కూడా ఆమె ఓడిపోతుంది కాబట్టి అప్పుడు మేమే ఓడించేశామనేసి కూడా మా పైన అసత్య ప్రచారం చేస్తుంది, ఆ అపఖ్యాతి తమకెందుకని సహకరించే ప్రసక్తే లేదనేసి కూడా వాళ్ళు తేల్చి చెప్పేశారు. మేము సహకరించడం ఆమె ఓడిపోతుంది, మేము సహకరించిన ఒకవేళ ఓడిపోయినా సరే మేమే ఆమెని ఓడించేశామనేసి కూడా మా పైన అసత్య ప్రచారం చేస్తుంది, మేము ఉన్నామని మీకు న్యాయం చేస్తామని ఈసారి పని చేయాలని చెప్పినా వాళ్ళు ససేమీరా అని కూడా చెప్పారట. అంటే మేము ఉన్నాం మీకు ఎందుకు, మేము చూసుకుంటాం కదా, మీరు చేయండి, ఆమెను గెలిపించండి, ప్రయత్నం చేయండి అనేసి కూడా వాళ్ళు చెప్పినా కానీ
ఈ సారి పని చేయాలని చెప్పినా లేదు అది కుదరదు కాదు అన్నట్టుగా చెప్పారు. ఇక ఎంపీ మిథున్ రెడ్డితో కూడా మాట్లాడాక మరోసారి మీతో మాట్లాడతామని అధిష్టానానికి ప్రతినిధులు చెప్పారట. అధిష్టాన ప్రతినిధులు ఇదంతా ముగిశాక మంత్రి రోజా గారు కావచ్చు, అసమ్మతి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీఎం జగన్ వర్ధన్ కలపాలనేసి కూడా ప్రయత్నాలు చేసినప్పుడు కూడా అది కూడా బెడ్స్ కొట్టింది. ఇక మంగళవారం రాత్రి వారు అమరావతి నుంచి కూడా వెనుదిరిగిపోయారు. మొన్న వచ్చారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు. ఈ విషయం ఇప్పుడు మీడియాలకు చెప్పాలంటే కూడా అధిష్టానం కొంత అసమ్మతి నేతలకు చెప్పలేదు కూడా, అటువంటి గొడవ జరుగుతూ ఉన్నాయట. కాబట్టి ఎలాగైనా సరే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అసమ్మతి నేతలు ఉన్నారో 100% ఈసారి మేము సహకరించినా ఆమె ఓడిపోతుంది అనేసి కూడా చాలా గట్టిగానే చెప్తున్నారు. కాబట్టి రోజా గారి భవిష్యత్తు ఎలా ఓడబోతుందో చూద్దాం. ఇక